అంతా అయిపోయింది అనుకున్నారు. ఇంతలో సీన్ రివర్స్ అయ్యింది. ఒక్కరోజు ఆ లొల్లి జరగకుండా ఉండున్నా ఈ పాటికి పనైపోయేదని తెగ ఫీల్ అయిపోతున్నారు ఆ నేతలు. ఈ పరిస్థితుల్లో తమ పంత నెరవేరేలా లేదని బెంగపడిపోతున్నారు. ఎవరే ప్రయత్నాల్లో ఉన్నా ఆమె మాత్రం కూల్గా తన పని తాను చేసుకుపోతున్నారు. ఇంతకీ బదిలీ జరుగుతుందా? సీన్ సేమ్ టు సేమేనా? నిజామాబాద్ జిల్లా కలెక్టర్ బదిలీ వ్యవహారంలో సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. కొన్నాళ్ల క్రితం కలెక్టర్ బదిలీ ఖాయమన్న ప్రచారం జోరుగా సాగింది. ఆర్డర్ వచ్చేదాకా ఆగలేక బదిలీ జరిగిపోయిందని కొందరు నేతలు వాట్సాప్, ఫేస్బుక్లో సైతం సమాచారం ఇచ్చిపుచ్చుకున్నారట. ఆర్మూర్లో ఓ టీఆర్ఎస్ నేత కలెక్టర్ బదిలీ అయ్యారంటూ గ్రూప్లో పోస్టు చేశారని సమాచారం. ఈ హడావుడంతా చూసి కొన్ని గంటల్లో ఉత్తర్వులు రావడమే ఆలస్యమనుకున్నారు. కానీ ఆ వార్త చెవిన పడేలోపే సీన్ రివర్స్ అయ్యింది. వారం 10 రోజుల నుంచి కలెక్టర్ బదిలీ ఊసే లేకుండా పోయింది. ఏడాది నుంచి నడుస్తున్న కథే రిపీట్ అయ్యిందని కలెక్టర్ బదిలీపై ఆశలు పెట్టుకున్న నేతలు నిట్టూరుస్తున్నారట. మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతి మీనా, ఎమ్మెల్యే శంకర నాయకుల వివాదంతోనే నిజామాబాద్ కలెక్టర్ బదిలీకి బ్రేక్ పడిందని ప్రచారం జరుగుతోంది. హరితహారం కార్యక్రమంలో కలెక్టర్తో ఎమ్మెల్యే అనుచితంగా వ్యవహరించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాకుండా ఐఏఎస్లందరినీ ఏకం చేసింది. అయితే ఈ వివాదానికి ముందే నిజామాబాద్ జిల్లా కలెక్టర్ యోగితా రాణా బదిలీ అవుతారన్న ప్రచారం జరిగింది. అటు కలెక్టర్ సైతం బదిలీపై ఇంటర్నల్ గా సమాచారం అందుకున్నారని చెప్పుకున్నారు. అయితే మహబూబాబాద్ కలెక్టర్ వివాదం నేపథ్యంలో వేరే సంకేతాలు వెళతాయన్న ఆలోచనతోనే నిజామాబాద్ కలెక్టర్ బదిలీ ఆలోచనను విరమించుకున్నారన్న చర్చ జరుగుతోంది. కొందరు ఎమ్మెల్యేలతో కలెక్టర్ యోగితా రాణాకు నడుస్తున్న వివాదాలు సీఎం దృష్టికి కూడా వెళ్లాయి. దీంతో కలెక్టర్ బదిలీ అవుతారని ఎమ్మెల్యేలు భావించారు. అయితే మహబూబాబాద్ ఘటన తర్వాత ఐఏఎస్లు ప్రత్యేకంగా సమావేశమై నాయకుల నుంచి ఎదురవుతున్న ఒత్తిళ్లు, ఇబ్బందులపై చర్చించారు. అదే సమయంలో కలెక్టర్ యోగితా రాణా కూడా నిజామాబాద్ జిల్లాలో కొందరు నేతల నుంచి తనకు ఎదురవుతున్న సమస్యల్ని సంఘం దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. నేతలు ఊహించినట్లు జరిగుంటే ఈ పాటికి కలెక్టర్ బదిలీ జరిగి ఉండాల్సిందే. ఒక్క సంఘటనతోనే సీన్ మారిపోయింది. అయితే కలెక్టర్ బదిలీ తాత్కాలికంగానే ఆగిందా, లేదంటే బదిలీ ప్రక్రియ మొత్తమే ఆగిపోయిందా అన్నదానిపై క్లారిటీ లేదు. మహబూబాబాద్ సంఘటనకు ముందు బదిలీకి మానసికంగా సిద్ధమైన కలెక్టర్ యోగితా రాణా ఆర్డర్స్ వస్తాయనుకున్న సమయంలో కొన్ని సమావేశాలు కూడా వెళ్లలేదు. హరితహారం సమీక్షను కూడా మొదట వాయిదా వేసుకున్నారు. గత కొన్ని నెలలుగా మానవత సదన్లో అనాథ పిల్లల్ని చేరదీసి వారి బాగోగులు చూసుకుంటున్న కలెక్టర్ ధైర్యంగా ఉండండి, నెలకోసారి వచ్చి వెళుతుంటానని చెప్పారట. మీరు వెళ్లొద్దంటూ కొందరు చిన్నారులు కంటతడి పెట్టారని సమాచారం. మర్నాడు పైనుంచి ఏ సమాచారం ఉందో కానీ మళ్లీ సమావేశాలు, సమీక్షలతో కలెక్టర్ రోజువారీ కార్యక్రమాల్లో బిజీ అయిపోయారు. దీంతో ఇప్పట్లో బదిలీ ఉండదని సంకేతాలు అందాయా, లేకుంటే తాత్కాలికంగా ఆగిందా అన్న చర్చ మొదలైంది. ఆగస్టు 14కి కలెక్టర్గా యోగితారాణ బాధ్యతలు స్వీకరించి 2 ఏళ్లవుతుంది. 2 ఏళ్ల కాలం పూర్తయ్యాక కలెక్టర్ బదిలీ జరగొచ్చని కొందరు నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారట. ఈ సమయంలో ఏమాత్రం పట్టు వదిలిన అసలుకే ఎసరొస్తుందనే ఆలోచనతో ఉన్నారట. అందుకే తమ వైపు నుంచి శక్తి వంచన లేకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే కొందరు ఐఏఎస్ల బదిలీలు జరుగుతాయని, అందులో కలెక్టర్ యోగితా రాణా కూడా ఉండొచ్చని నేతలు అంచనా వేస్తున్నారు. అయితే ఏడాది నుంచి కలెక్టర్ బదిలీకి ప్రయత్నాలు జరుగుతూనే ఉండటంతో ఉత్తర్వులొచ్చేదాకా నమ్మకం లేదన్నది ఇంకొందరి మాటగా ఉంది. మొత్తానికి బదిలీ జరిగిపోతోందని సంబరపడ్డ నేతలు ఇంకెన్నాళ్ళీ ఎదురుచూపులని తెగ బాధపడుతున్నారట.